ఏమా థియేటర్ ఎలా ఉండాలో ఉంటుంది, ఎలా ఉంటాలో ఇది ఒకటే దిక్కు, రైల్వే ట్రాక్ పక్కకే ఉంటుంది. అన్ని కొత్త సినిమాలు అనేది రిలీజ్ అవుతుంటాయి ఇక్కడ. ఇక్కడ ఉండే మాస్ ఆడియన్స్కి ఇది ఒకటే దిక్కు. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, ఆ చుట్టుపక్కల పల్లెలకు ఇది ఒకటే దిక్కు. లేదా పొద్దుటూ అది థియేటరు కమలాపురంలో ఇది ఒకటే థియేటరు. లేదా ఇంకా పొద్దుటూ అన్న బాగా కడప కన్న బా అంతే. ఏసీ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, డిటిఎస్ లే, సౌండ్ లే, బొమ్మ లే, బోసడాలే, ఏం ఇదంతా ఒకటే థియేటర్. విజయ్ థియేటర్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్ ఇన్ మైదుకూరు. రీసెంట్గా ఇన్నోవేట్ చేసాను, అది ఏసీ పెట్టినారు, అంతా పెట్టినారు. మైదుకూరులో బెస్ట్ థియేటర్ ఇది. అది పక్క మైదుకి ఈజీ యాక్సెసిబుల్, సర్కిల్లోనే ఉంటుంది. భారత్ థియేటర్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్ ఇన్ మైదుకూరు. ఏసీ లేదు, ఏం లేదు, సమ్మర్ వచ్చి అయిపోయాంగా. మైదుకూరు అంటే పల్లెటూరు, అది అంతే పల్లెటూరు. ఇంకా మంచి థియేటర్ అంటే పొద్దుటూరుకు బాగా, లేదా కడపవా. కాజీపేట వాసులకు ఈ థియేటర్ ఒకటే దిక్కు, రాజ్ థియేటర్. అయినా కానీ ఇది పెద్ద స్క్రీను, సెంట్రల్ ఏసీ, సూపర్గా ఉంది. లేకపోతే మైదుకూరు పోవారా, లేదా కడపవా. టీబీఆర్ సినిమా థియేటర్ ఈ రెండు థియేటర్లు పక్కన పక్కన ఎదురుగానే ఉంటాయి. టీఎన్ఆర్, టీబీఆర్, తాతిరెడ్డి పాపిరెడ్డి, తాతిరెడ్డి నరసింహారెడ్డి. ఇది బస్టాండ్కు పక్కనే, పాత బస్టాండ్కు, బస్టాండ్ పాత బస్టాండ్ పక్కలోనే ఉంటాయి. ముద్దనూరు రోడ్లో రెండు వేస్టే, అంతే కాదు. డెవలప్గానే ఊరు అది, థియేటర్స్ చెత్త థియేటర్స్. ఏసీ ఉండదు, బొంగు ఉండదు, ఏం ఉండదు. పాత బాత్రూమ్స్ కూడా అసలు ఇది ఉండదు దీనివల్ల. సాయిరామ్ సినీ ప్రైడ్ ఇది, ఇది కూడా అంతే. జమనోడ బాత్రూమ్ చదివితండవు, ఏసీ అంటారు కానీ ఏసీ పేరు, ఏసీ ఉండేది ఇది ఒక్కటే జమనోడ. అంతే ఆ జమనోడ డెవలప్ కావచ్చు, థియేటర్లు ఉండవు, పల్లెటూరు.